హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రవీంద్ర చారిని. మనం ఇప్పుడు భారతదేశంలో ప్రథములు ఎవరు అంటే ఏ రంగంలో ఎవరు ప్రథములుగా ఉన్నారనే విషయాన్ని తెలుసుకుందాం. మరి ఇందులో ఉన్నటువంటి మొదటి ప్రశ్న, భారతదేశపు మొదటి లోక్పాల్ ఎవరు? మరి దీనికి సమానం వచ్చేసి జస్టిస్ పిసి ఘోష్. తర్వాత రెండవ ప్రశ్న, నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఆఫ్ ఇండియా మొదటి చైర్మన్ పేరేమిటి? దీనికి ఆన్సర్ వచ్చేసి జస్టిస్ రంగనాథ మిశ్రా. తర్వాత మూడవ ప్రశ్న, అరంగేట్రంలోనే వరుసగా 3 టెస్టుల్లో 3 సెంచరీలు సాధించిన తొలి బ్యాట్స్మెన్ ఎవరు? దీనికి ఆన్సర్ వచ్చేసి మొహమ్మద్ అజారుద్దీన్. తర్వాత నాలుగవ ప్రశ్న, వన్డే ఇంటర్నేషనల్ క్రికెట్ మ్యాచ్లో 2 సెంచరీ సాధించినటువంటి తొలి బ్యాట్స్మెన్ ఎవరు? మరి దీని సమాధానం సచిన్ టెండూల్కర్. రైట్, నెక్స్ట్ ఐదవ ప్రశ్న, ఎవరెస్ట్ శిఖరాన్ని 2 సార్లు అధిరోహించినటువంటి మొదటి వ్యక్తి ఎవరు? మరి దీనికి సమాధానం వచ్చేసి నవాంగ్ గోంబు. రైట్, నెక్స్ట్ ఆరవ ప్రశ్న, భారత రిపబ్లిక్ మొదటి అధ్యక్షుడి పేరేమిటి? మరి దీనికి ఆన్సర్ వచ్చేసి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్. తర్వాత ఏడవ ప్రశ్న, స్వేచ్ఛా భారతదేశానికి తొలి ప్రధానమంత్రి ఎవరు? మరి దీనికి ఆన్సర్ వచ్చేసి పండిట్ జవహర్లాల్ నెహ్రూ. తర్వాత ఎనిమిదవ ప్రశ్న, నోబెల్ బహుమతిని పొందిన తొలి భారతీయుడు ఎవరు? మరి దీనికి ఆన్సర్ వచ్చేసి ఎవరు, రవీంద్రనాథ్ ఠాగూర్. రైట్, నెక్స్ట్ తొమ్మిదవ ప్రశ్న, భారత జాతీయ కాంగ్రెస్కు తొలి అధ్యక్షుడు ఎవరు? మరి దీనికి సమానం వచ్చేసి డబ్ల్యూసి బెనర్జీ. తర్వాత పదవ ప్రశ్న, భారత జాతీయ కాంగ్రెస్కు తొలి ముస్లిం అధ్యక్షుడు ఎవరు? మరి దీనికి ఆన్సర్ వచ్చేసి బద్రుద్దీన్ త్యాబ్జీ. రైట్, మరి తర్వాత ఉన్నటువంటి ప్రశ్న ఏంటంటే 11వది, అదేంటంటే భారతదేశ తొలి ముస్లిం రాష్ట్రపతి పేరేమిటి అనింది. మరి దీనికి ఆన్సర్ వచ్చేసి డాక్టర్ జాకిర్ హుస్సేన్. తర్వాత ఉన్నటువంటి ప్రశ్న 12వది, ఇదేంటంటే భారతదేశపు మొదటి బ్రిటిష్ గవర్నర్ జనరల్ ఎవరు? ఎవరు? దీనికి ఆన్సర్ వచ్చేసి లార్డ్ విలియం బెంటింగ్. తర్వాత 13వ ప్రశ్న, భారతదేశానికి మొదటి బ్రిటిష్ వైస్రాయ్ ఎవరు? ఆన్సర్ వచ్చేసి లార్డ్ కానింగ్. తర్వాత 14వ ప్రశ్న, స్వేచ్ఛా భారతదేశానికి మొదటి గవర్నర్ జనరల్ ఎవరు? దీనికి ఆన్సర్ వచ్చేసి లార్డ్ మౌంట్ బాటన్. తర్వాత 15వ ప్రశ్న, స్వేచ్ఛా భారతదేశానికి మొదటి మరియు చివరి భారతీయ గవర్నర్ జనరల్ ఎవరు? దీనికి ఆన్సర్ వచ్చేసి సి రాజగోపాలాచారి. ఈ రెండు ప్రశ్నలకు మీరు బాగా అబ్జర్వ్ చేయాలి, 14వ 15వ ప్రశ్నలు. రైట్, నెక్స్ట్ 16వ ప్రశ్న, భారతదేశంలో ప్రింటింగ్ ప్రెస్ని ప్రవేశపెట్టినటువంటి మొదటి వ్యక్తి ఎవరు? దీనికి ఆన్సర్ వచ్చేసి జేమ్స్ హిక్కీ. రైట్, నెక్స్ట్ 17వ ప్రశ్న, ఐసిఎస్లో చేరినటువంటి మొదటి భారతీయుడు ఎవరు? మరి దీనికి సమానం వచ్చేసి సత్యేంద్రనాథ్ ఠాగూర్. తర్వాత 18వ ప్రశ్న, అంతరిక్షంలోకి వెళ్ళిన తొలి భారతీయుడు ఎవరు? మరి దీనికి ఆన్సర్ వచ్చేసి రాకేష్ శర్మ. తర్వాత 19వ ప్రశ్న, పూర్తి పదవీ కాలం పూర్తి కాకుండానే రాజీనామా చేసిన భారత తొలి ప్రధాని ఎవరు? ఆన్సర్ వచ్చేసి మొరార్జీ దేశాయ్. మరి తర్వాత ఉన్నటువంటి 20వ ప్రశ్న ఏంటంటే, భారతదేశానికి మొదటి భారత కమాండర్ ఇన్ చీఫ్ ఎవరు? దీని సమాధానం జనరల్ కరియప్ప. రైట్, నెక్స్ట్ 21వ ప్రశ్న, ఆర్మీ స్టాఫ్ మొదటి చీఫ్ ఎవరు? మరి దీని సమాధానం వచ్చేసి జనరల్ మహారాజ్ రాజేంద్ర సింగి. తర్వాత 22వ ప్రశ్న, వైస్రాయ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో మొదటి భారతీయ సభ్యుడు ఎవరు? మరి దీనికి ఆన్సర్ వచ్చేసి ఎస్పి సిన్హా. తర్వాత 23వ ప్రశ్న,
పదవిలో ఉండగానే మరణించిన భారత తొలి రాష్ట్రపతి పేరేమిటి? దీనికి ఆన్సర్ వచ్చేసి డాక్టర్ జాకిర్ హుస్సేన్. తర్వాత 24వ ప్రశ్న, పార్లమెంటుకు ఎదురు కాని భారత తొలి ప్రధాని ఎవరు? ఆన్సర్ వచ్చేసి చరణ్ సింగ్. తర్వాత 25వ ప్రశ్న, భారతదేశపు మొదటి ఫీల్డ్ మార్షల్ ఎవరు? దీనికి ఆన్సర్ వచ్చేసి ఎస్హెచ్ఎఫ్ మానేకా. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా మనం ఈ క్లాస్లో భారతదేశంలో ఉన్నటువంటి వివిధ రంగాల్లో ఉన్న ప్రథములను గురించి తెలుసుకున్నాం. మరి మన వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.